హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్సా యూట్యూబ్ ఛానల్ ఈ రోజుకు సంబంధించిన కొన్ని లేటెస్ట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి ఆ కరెంట్ అఫేర్స్ అన్నిటినీ వన్ బై వన్గా ఇప్పుడు మనం ఈ వీడియో ఎక్స్పెండ్ చేసుకుందాం వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైతే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పృథ్వీ టూ ప్రయోగాన్ని విజయవంతంగా పరిరక్షించిన దేశం ఏది పృథ్వీ టూ ప్రయోగాన్ని విజయవంతంగా పరిరక్షించిన దేశం ఇండియా పరీక్షించిన దేశం ఇండియా షార్ట్ రేంజ్ బాలిస్టింగ్ మిసైల్ పృథ్వీ టూను భారత్ విజయవంతంగా పరిష్కరించింది ఇది ఉపరితలం నుంచి ఉన్న లక్ష్యాలను తేజించగల క్షిపణి దీనిని ఒడిశాలోని చండీపూర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ల్యాబ్ నుంచి పరిష్కరించారు ఈ క్షిపణిని డిఆర్డిఓ స్వదేశీ ప్రయాణ పరిజ్ఞానంతో తయారు చేసింది అణు ఆయుధ సామర్థ్యం గల ఈ క్షిపణి మూడు వందల యాభై కిలోమీటర్ల దూరమైన లక్ష్యాలను సాధించగలదు పృథ్వీ టూ ప్రయోగాన్ని విజయవంతంగా పరిష్కరించిన దేశమేది ఇండియా ఇది షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ పృథ్వీ టూను భారత విజయవంతంగా పరిష్కరించింది ఉపరితలం నుంచి ఉపరితలంపై ఉన్న లక్ష్యాలను ఛేదించగల క్షిపణి ఎక్కడి నుంచి దీన్ని ప్రయోగించారంటే ఒడిసాలోని చండీపూర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ లాజ్ లాబ్ నుంచి దీనిని డిఆర్డిఓ స్వదేశీ పరిగ్నతో తయారు చేసింది మూడు వందల యాభై కిలోమీటర్ల దూరంలో లక్ష్యాన్ని సాధించగల శక్తి ఈ యొక్క పృథ్వీ టూ క్షిపణికి ఉంది ఆసియా ఓసియానియా ఛాంపియన్షిప్లో భారత్కు ఏ పథకాలు లభించాయి ఆసియా ఓసియానియా ఛాంపియన్షిప్లో భారత్కు ఏ ఏ పథకాలు లభించాయి రెండు కాంస్య పథకాలు అవి సౌత్ కొరియాలో జరుగుతున్న ఆసియా ఓసియానియా ఓపెన్ ఛాంపియన్షిప్లో పవర్ లిఫ్టింగ్ విభాగంలో భారత్కు రెండు పథకాలు లభించాయి మనప్రీత్ కౌర్ సత్యజిత్ కుమార్ కాంస్య పథకాన్ని సాధించాయి ఆసియా ఓసియానియా ఛాంపియన్షిప్లో భారత్కు కాంస్య పథకాన్ని అందించిన వారు ఎవరు మనప్రీత్ కౌర్ సత్యజిత్ కుమార్ అమెరికా ఏ ఏ దేశాలతో కలిసి ఐటు టూ అనే కూటమిని ఏర్పాటు చేసింది అమెరికా ఏ దేశాలతో కలిసి టూ యూ టూనే అనే కూటమిని ఏర్పాటు చేసింది ఇండియా ఇజ్రాయిల్ యూఏఈ యుఎస్ ఈ నాలుగు దేశాలు కలిసి ఐటు టూ అనే కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి ఈ కూటమి యొక్క తొలి సమావేశం వచ్చే నెలలో ఆహార సంక్షోభంతో పాటు వివిధ పరస్పర సహకారాలపై సమావేశం నిర్వహిస్తున్నారు అమెరికా ఏ ఏ దేశాలతో కలిసి ఐటీ యూట్యూ అనే కూటమాని ఏర్పాటు చేసుకుంది ఇండియా ఇజ్రాయెల్ యుఏఈ ఇంజెక్షన్తో ఎయిడ్స్ వ్యాధికి చెక్ పెట్టే వ్యాక్సిన్ను ఏ దేశ శాస్త్రవేత్తలు కనిపెట్టారు ఇంజెక్షన్తో ఎయిడ్స్ వ్యాధికి చెక్ పెట్టే వ్యాక్సిన్ను ఏ దేశ శాస్త్రవేత్తలు కనిపెట్టారు ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ శాస్త్రవేత్తల బృందం జన్యువుల ఎడిటింగ్ విధానాన్ని ఉపయోగించి హెచ్ఐవి ఎయిడ్స్ను కట్టడి చేసే కొత్త రకం వ్యాక్సిన్ని కనుగొంది టెల్ అనివే యూనివర్సిటీకి చెందిన న్యూరో బయాలజీ బయోకెమిస్ట్రీ బయోఫిజిక్స్ శాస్త్రవేత్తల బృందం ఈ వ్యాక్సిన్ని రూపొందించారు ఇంజెక్షన్తో ఎయిడ్స్ వ్యాధికి చెక్ పెట్టే వ్యాక్సిన్ను ఏ దేశ శాస్త్రవేత్తలు కనిపెట్టారు ఇజ్రాయెల్ అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య ఐబీసీ బౌద్ధ అభ్యాసం తీర్థయాత్రలను ప్రోత్సహించడానికి ఎవరితో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య బౌద్ధ అభ్యాసం తీర్థయాత్రలను ప్రోత్సహించడానికి ఎవరితో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఉలాన్ బాతర్లోని గాండెన్ టెగ్లింగ్ మె మొనాస్టరితో అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య బౌద్ధ అభ్యాసం తీర్థయాత్రలను ప్రోత్సహించడానికి ఎవరితో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ఉలాన్ గార్డెన్ టెక్నిక్స్ టెక్నిక్ టెక్చెనిలింగ్ మొనాస్టరీతో యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ఎన్ని బేసిక్ పాయింట్ల వరకు పెంచింది యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ఎన్ని బేసిక్ పాయింట్ల వరకు పెంచింది డెబ్బై ఐదు బేసిక్ పాయింట్లు యూరోప్లోని శాస్త్రవేత్తలు బ్లాక్ డెత్ యొక్క జన్యు మూలాలను ప్రస్తుతం కిర్జికిస్తాన్లోని ఇస్మి కుల్ సరస్సు వద్ద ఉన్న ప్రదేశంలో గుర్తించారు యూరోప్లోని శాస్త్రవేత్తలు బ్లాక్ డెత్ యొక్క జన్యు మూలకాలను ప్రస్తుతం క్రిగిస్తాన్లోని ఇస్ సి కుల్ సరస్సు వద్ద ఉన్న ప్రదేశంలో గుర్తించారు ఏ దేశ ఆటగాళ్లు మొదటిసారిగా ఐసీసీ ఓడిఐ ర్యాంకింగ్స్లో ఒకటి రెండు ర్యాంకులను కైవసం చేసుకున్నాయి ఏ దేశ ఆటగాళ్లు మొదటిసారిగా వన్ వన్డే ర్యాంకింగ్స్లో వన్ టూ ర్యాంకులను కైవసం చేసుకున్నాయి పాకిస్తాన్ ఐసీసీ పురుషుల ఓడిఐ ర్యాంకింగ్స్లో మొదటిసారిగా పాకిస్తాన్ ఒకటి మరియు రెండవ ర్యాంకుల్లో ఉన్న ఆటగాళ్లుగా నిలిచింది హనుమాన్ చౌదరికి జీవిత సౌఫల్య పురస్కారం దక్కింది బహుముఖ ప్రజ్ఞావంతుడు ప్రజ్ఞాభారతి చైర్మన్ డాక్టర్ త్రిపరేణి హనుమాన్ చౌదరికి ప్రతిష్టాత్మక జీవిత పౌ సౌఫల్య పురస్కారం దక్కింది నలభై తొమ్మిదవ వార్షికోత్సవాల్లో భాగంగా ది హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి గాను ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేసింది భారత్కు చవురు సరఫరాలో రెండవ స్థానానికి చేరిన దేశమైంది భారత్కు చమురు సరఫరా చేస్తున్న దేశాలలో రెండవ స్థానానికి చేరిన దేశం రష్యా భారత్కు ముడి చమురును అత్యధికంగా సరఫరా చేస్తున్న దేశాల జాబితాలో సౌదీ అరేబియాను దాటి రష్యా రెండవ స్థానానికి చేరింది మే నెలలో భారతీయ రిఫైనరీలు రష్యా నుంచి ఇరవై ఐదు మిలియన్ బ్యూరల కూడల్ని కొనుగోలు చేసినట్లు గణాంకాల్లో వెల్లడింది మొత్తం చమురు దిగుమతుల్లో ఇది పదహారు శాతం పైగా ఉంటుంది సముద్ర మార్గంలో భారత్ చేసుకున్న చేసుకునే మొత్తం దిగుమతుల్లో రష్యా నుంచి వచ్చే ఉత్పత్తుల వాటా ఏప్రిల్లో తొలిసారిగా ఐదు శాతానికి చేరింది భారత్కు చమురు సరఫరాలో రెండో స్థానానికి చేరిన దేశమేంత ఇది రష్యా చిన్న మరియు చిన్న మరియు మధ్యస్థ వ్యాపార వ్యాపార యజమానులను షాప్ భీమా కవరేజీని అందించడానికి గో డిజిటల్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్తో ఏ చెల్లింపుల బ్యాంక్ భాగస్వామ్యం చేసుకుంది చిన్న మరియు మధ్యస్థ వ్యాపార యాజమానులకు షాప్ భీమా కవరేజీని అందించడానికి గో డిజిటల్ గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్తో ఏ చెల్లింపుల బ్యాంక్ భాగస్వామ్యం చేసుకుంది ఫినో పేమెంట్స్ బ్యాంక్ ఫినో పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ చిన్న మరియు మధ్యస్థ వ్యాపార యజమానులకు షాప్ బీమా కవరేజీని అందించడానికి భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సాధారణ బీమా సంస్థలు ఒకటైన గో డిజిటల్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్తో భాగస్వామ్యాన్ని కలిగింది సమితి అండర్ సెక్రటరీ జనరల్గా ఎవరు నియమతులయ్యారు ఐక్యరాజ్య సమితి అండర్ సెక్రటరీ జనరల్గా జనరల్గా ఎవరు నియమతులయ్యారు రబాబ్ ఫాతిమా ఐక్యరాజ్య సమితిలో బంగ్లాదేశ్ శాశ్వత ప్రతినిధి రాయబారి రబాబ్ ఫాతిమా ఐక్యరాజ్య సమితి అండర్ సెక్రటరీ జనరల్గా నియమితులయ్యారు విచ్ సిటీ హోస్టెడ్ ది నైన్టీన్ నైన్త్ సుమిత్ ఆఫ్ ది అమెరికాస్ టూ థౌజండ్ ట్వంటీ టూ విచ్ సిటీ హోస్టెడ్ ది నైన్త్ సుమిట్ ఆఫ్ ది అమెరికాస్ టూ థౌజండ్ ట్వంటీ టూ లాస్ ఏంజిల్స్ పీడబ్ల్యూ పీడబ్ల్యూడిపై కొత్త జాతీయ విధానాన్ని రూపొందించిన కేంద్ర మంత్రిత్వ శాఖ ఏది పీడబ్ల్యూడిపై కొత్త జాతీయ విధానాన్ని రూపొందించిన కేంద్ర మంత్రిత్వ శాఖ ఏది విచ్ యూనియన్ మినిస్టర్ హ్యాస్ హ్యాజ్ లాంచర్ది న్యూ డ్రాఫ్ట్ నేషనల్ పాలసీ అండ్ పీడబ్ల్యూడి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ విచ్ యూనియన్ మినిస్టర్ హ్యాస్ లాంచర్ ది న్యూ డ్రాఫ్ట్ నేషనల్ పాలసీ అండ్ పీడబ్ల్యూడి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంప్రవర్మెంట్ భారతదేశంలోని ఏ రాష్ట్రం సురక్ష మిత్రా ప్రాజెక్టును వాహన పర్యవేక్షణ వ్యవస్థను ప్రారంభించింది భారతదేశంలోని ఏ రాష్ట్రం సురక్ష మిత్ర ప్రాజెక్ట్ వాహన పర్యవేక్షణ వ్యవస్థను ప్రారంభించింది విచ్ ఇండియన్ స్టేట్ హ్యాజ్ లాంచ్ ది సురక్ష మిత్ర ప్రాజెక్ట్ వెహికల్ మౌంటరింగ్ సిస్టమ్ కేరళ అంతరిక్షంలో సౌర విద్యుత్ ప్లాంట్ను ప్రారంభించే ప్రణాళికను ఏ దేశం ప్రతిపాదించింది అంతరిక్షంలో సౌర విద్యుత్ ను సౌర విద్యుత్ ప్లాంట్లను ప్రారంభించే ప్రణాళికను ఏ దేశం ప్రతిపాదించింది చైనా అసలు షెడ్యూల్కు రెండేళ్ళు ముందు అంటే రెండు వేల ఇరవై ఎనిమిదిలో తరగని శక్తిని పొందడానికి అంతరిక్షంలో సౌర విద్యుత్ ప్లాంట్ను ప్రారంభించే ప్రణాళికను చైనా ప్రతిపాదించింది షాంగ్రీ లా డైలాగ్ ఆసియా భద్రతా సమిట్ని ఏ దేశం నిర్వహించింది షాంగ్రీ లా డైలాగ్ని ఏ దేశం నిర్వహించింది సింగపూర్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ ద్వారా నిర్వహించబడిన కోవిడ్ నైన్టీన్ మహమ్మారి తర్వాత రెండు సంవత్సరాల తర్వాత సింగపూర్లో ప్రారంభమైన పంతొమ్మిదవ షాంగ్రీలా డైలాగ్ ఆసియాలోని ముఖ్యమైన రక్షణ శిఖరాల్లో ఒకటి షాంగ్రీలా డైలాగ్ను ఏ దేశం నిర్వహిస్తుంది సింగపూర్ జాతీయ కస్టమ్స్ మరియు జీఎస్టీ మ్యూజియాన్ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు జాతీయ కస్టమ్స్ మరియు జీఎస్టీ మ్యూజియాన్ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు గోవా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గోవాలో ఆర్థిక మంత్రిత్వ శాఖ యొక్క ప్రతిష్టాత్మకమైన ఆజాదిక అమృత్ మహోత్సవంలో భాగంగా జాతీయ కస్టమ్స్ మరియు జీఎస్టీ హెరిటేజ్ను ప్రారంభించారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకు సంబంధించిన కొన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ గురించి మనం ఇప్పుడు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా